మా అబ్బాయి యుఎస్ వెళ్ళాడు, మా అమ్మాయి యుఎస్ వెళ్ళింది అని చాలామంది పేరెంట్స్ చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫీల్డ్లో మంచి జాబ్ వచ్చి సెటిల్ అవ్వడానికి ముందు పూట గడవడానికి పార్ట్ టైం జాబులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. నేను ఆ పనుల్ని డిగ్రేడ్ చేయడానికి ట్రై చేయట్లేదు. నా ప్రాబ్లం పార్ట్ టైం జాబ్స్తో కాదు, నా ప్రాబ్లం అవే పార్ట్ టైం జాబ్స్ని ఇండియాలో చేయాలి అంటే నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు కదా, దాంతో ఇండియాలో పిల్లల్ని పార్ట్ టైం జాబ్స్కి పంపించడానికి పేరెంట్స్, పార్ట్ టైం జాబ్స్ చేయడానికి పిల్లలు, ఇద్దరు నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అలా నామోషిగా ఫీల్ అవ్వడం వల్ల అమేజింగ్ స్కిల్ సెట్స్తో గ్రాడ్యుయేట్ అవ్వాల్సిన స్టూడెంట్స్ జీరో ఆర్ లిమిటెడ్ స్కిల్ సెట్స్తో గ్రాడ్యుయేట్ అవుతున్నారు. అగైన్ ఇది నేను చెప్పట్లేదు, బ్లూంబర్గ్ చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క వాల్యూ $117 బిలియన్. అయినా కూడా ఇక్కడి గ్రాడ్యుయేట్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్ డెవలప్ చేసుకోకపోవడం వల్ల స్కిల్ సెట్స్ డెవలప్ చేసుకోలేకపోతున్నారు. అండ్ దీనివల్ల వాళ్ళందరూ అన్ఎంప్లాయ్మెంట్ సర్కిల్లో పడిపోతున్నారు. సో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఈ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి, గ్రాడ్యుయేట్స్ యొక్క స్కిల్ సెట్స్ని పెంచడానికి వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ నుంచి చదువుతూనే ఉద్యోగం చేసుకునే ఆపర్చునిటీ కల్పించబోతోంది. వీక్లో 3 డేస్ క్లాసెస్ అండ్ 3 డేస్ జాబ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా 10 కోర్సెస్ని డెవలప్ చేస్తున్నారు. When this finally comes to practice, I hope students are willing to take this course. At least naaku chance unde nenu definitely ga teeskune dani. And if you are a student, tell me how you feel about this.